వీడు మగాడు కాదంటరా వీడు ఆడది కూడా కాదంటరా మరి ఇంకెవర్రా నా పేరు కళ్యాణ్ నా వయసు 11 సంవత్సరములు ఒక రోజు సడన్ గా నా శరీరంలోను నా నడకలోను మాట తీరులోను మార్పు వచ్చింది చివరికి నా స్నేహితులు కూడా నన్ను చేరతీయలేదు అప్పటి నుండి నన్ను ఇంట్లో నుంచి సమాజంలో నుంచి వెలివేశారు కారణం లింగ వివక్ష ఇది నేనుగా మార్చుకుంది కాదుగా ఆ దేవుడు మాలాంటి వారికి ఇచ్చిన బహుమానమో శిక్షో తెలియదు కానీ మీకు ఓ రోజు వస్తుంది అని మా మాస్టర్ అనేవారు ఆయనకి ఎందుకు నాలాంటి వారి మీద అంత ప్రేమో తెలియదు నన్ను అందరితో పాటు సమానంగా చూసేవారు అన్ని విషయాలు చెప్పేవారు అయినా నాకు మాత్రం సమాజంలో ఎందుకు గుర్తింపు రాలేదని బాధుండేది అలా 10th క్లాస్ వరకు మాస్టర్ గారి ప్రోత్సాహంతో పూర్తి చేయగలిగాను ఆ తర్వాత నా శరీరంలో అనేక మార్పులు వచ్చాయి ఎప్పుడూ నా అందంతో నన్ను నేను పోల్చుకునేదాన్ని ఏంటి పోల్చుకునేదాన్ని అన్నానేంటి అనుకుంటున్నారా అవును ఇప్పుడు నా పేరు కళ్యాణి కానీ అందరిలాగే చదవాలంటే కాలేజీలో జాయిన్ అవ్వాలంటే నీ జెండర్ ఏది అని నన్ను కాలేజ్ దరిదాపులు కూడా రానిచ్చేవారు కాదు అందరూ అప్లికేషన్స్లో మేల్ ఫిమేల్ అని ఫిల్ చేస్తుంటే నేను ఫిల్ చేసే కాలం ఎప్పుడు వస్తుంది అనుకున్నాను మళ్ళీ నాకు మాస్టర్ గారే స్ఫూర్తిగా నిలిచి మీలాంటి వారికి ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని చెప్పేవారు ఆ రోజు రానే వచ్చింది అది ఏప్రిల్ 16 2014 సుప్రీంకోర్టు మాలాంటి వారిని కూడా ఈ సమాజంలో గుర్తించింది ఆ రోజు మాలాంటి వారికి ఈ విశ్వాన్నే జయించినంత ఆనందం వేసింది తీర్పైతే ఇచ్చారు కానీ ఇంకా కొన్ని చోట్ల అప్లికేషన్స్లో మాత్రం థర్డ్ జెండర్ కాలం యాడ్ అవ్వలేదు అలా యాడ్ అయ్యి మాలాంటి వారందరికీ సమాజంలో గుర్తింపు రావాలని కోరుకునే మీ కళ్యాణ్ అనబడే కళ్యాణి